ఫస్ట్ డే చంచియాన్ సౌందర్యాన్ని చూసి వాహ్ వాహ్ అన్నారు. సోకసు చూడ తర్మ అనిపించే చంచియాన్ సోయగాలకు ముగ్ధులయ్యారు. ఇక సెకండ్ డే సియోల్లోని హన్ రివర్ ను విజిట్ చేశారు. మరి సెకండ్ డే విజిట్ విజన్ కు దగ్గరగానే ఉందా? హన్ రివర్ పై మినిస్టర్స్ మాట ఏంటి? సౌత్ కొరియాలో డే 2 స్టడీ టూర్ ఎలా సాగింది? మూసీని కూడా చంచియాన్లా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ మంత్రుల బృందం సియోల్లో పర్యటిస్తోంది. తొలి రోజు చంగ్చియాన్ సోయగాలు చూసి ముగ్ధులైన మంత్రులు ఇవాళ అదే సియోల్లోని హన్ రివర్ ను విజిట్ చేశారు. వాట్ ఏ బ్యూటీ అంటూ కితాబిచ్చారు. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలకు హన్ రివర్ కీలకంగా మారింది. ఒకప్పుడు కాలుష్యానికి గురైన హన్ రివర్ ని అత్యద్భుతంగా పునరుద్ధరించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. మొత్తం 494 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నది ఆ దేశ రాజధాని సియోల్ నగరంలో 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ప్రక్షాళన అనంతరం శుభ్రంగా మారి ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, జలవనరుగా అవతరించింది. దీంతో హన్ రివర్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. హన్ నది డెవలప్మెంట్ మోడల్తో మూసీని అభివృద్ధి చేయడం సాధ్యమే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకప్పుడు మూసీలాగే మురికి కూపంగా ఉన్న హన్ రివర్ ను ఎలా అభివృద్ధి చేశారో అధ్యయనం చేశామన్నారు. ఇక్కడున్న ప్రభుత్వం పీపీపీ మోడ్లో మెట్రోపాలిటన్ నుంచి కొన్ని నిధులు, అదే రకంగా పబ్లిక్ నుంచి కొన్ని నిధులు రేట్ చేసి ఈ రివర్ ని ఇంప్రూవ్మెంటేషన్ తో పాటు అది డెవలప్మెంట్ చేస్తుంది. మురికి వాటర్ తో పాటు సముద్ర నీరు కూడా, నదీ వాటర్ కూడా కొంత యాడ్ అవుతుంది. ఈ నదీ వాటర్ ఎలా యాడ్ అవుతుందో దానికి ఈక్వలెంట్ గా మన మూసీలోకి కూడా గోదావరి నీటిని తీసుకొస్తున్నాం. సియోల్ టూర్ పై ప్రతిపక్షాల సెటైర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాళ్లు చేయలేకపోయామన్న అక్కస్తోనే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వీలైతే సలహాలు ఇవ్వాలి కానీ అభివృద్ధిని అడ్డగించే ప్రయత్నం చేయొద్దన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చేసే దిశలో తీసుకుపోయేటువంటి ప్రయత్నానికి సహకరించమని ప్రతిపక్షాలను కోరుతున్నా. సహకరించండి, సరిగా లేకపోతే సవరించండి, అంతేగాని అడ్డుకోవద్దని కోరుతా ఉన్నా. మొత్తంగా మూసీ సుందరీకరణ కన్నా పునరుజ్జీవానికే తమ ప్రాధాన్యత అంటున్నారు మంత్రులు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత అసలు ప్లానింగ్ చెప్తామంటున్నారు.